ఒంట్లో బాగోలేదంటేనే అంత హడావిడి చేశారంటే వాళ్ళ ముగ్గురు మీ మీద పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారన్నమాట. వాళ్ళు ఎంత లోతులో మునిగిపోయారన్న విషయం చెప్తారని మీకు ఇది చెప్పలేదండి. మరి ఎందుకు చెప్పారు? వాళ్ళని ఎలా వదిలించుకోవాలో ఐడియా చెప్తారని. అదేమో మీరే ఆలోచించుకోండి, నాకు కలపడమే కానీ విడగొట్టడం తెలియదు. నా గురించి తెలుసుకోండి ప్లీజ్. I'm sorry. It's okay. మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? అబ్బే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి. కాదు ఉన్నాయి. అరే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి మీ మీదొట్టు. అబ్బా కాసేపు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ ముగ్గురు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. సిగరెట్ కంటే అమ్మాయికి పడదని చెప్పావు కదా, సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు, ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయి. నువ్వు సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా? సిగరెట్ కాల్చడం అంత తేలిక కాదురా, అదొక పెద్ద ఆర్చు. 24 కళ్ళలో ఒక కళ. 64 కాదు కాల్చు. చూశావా మరి, ఈ దగ్గు నా దగ్గర దగ్గేవు కాబట్టి సరిపోయింది. ఇదే దగ్గు అమ్మాయి దగ్గర దగ్గేవు అనుకో, నువ్వు ఎల్బోర్డ్ గాడు అని కనిపెట్టేస్తే. అదిగో అదిగో వస్తుంది. ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు, నీ మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఊయిపోతే నువ్వు నా మొహం మీద ఎలా ఎలా. బాయ్ బాయ్ ప్రీతి. హాయ్ నేహ. హాయ్. నువ్వు సిగరెట్ కాలుస్తావా? చాలా ఎక్కువగా, పొద్దుట్ నుంచి మూడు బాగలేదని మూడు ప్యాకెట్లు ఫినిష్ చేశాను. మరి ఇంతకు ముందు ఎప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే? అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు. ఓ నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా? నాకు చాలా ఇష్టం. అంత ఇష్టమా? ప్రాణం. నేను మానమన్నా మానవా? దేవుడు వచ్చి చెప్పిన మానం. అయినా ఒకరు చెప్పారని అలవాటు నేను ఎందుకు మానుకోవాలి? నోనో కరెక్టే, నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి? అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావు అంటే నువ్వేం తెలియ తక్కువ వాడే కాదు కదా. సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు. ఏంటి హ్యాపీగా కాల్చుకోవచ్చా? అవును, నువ్వంటే నాకు ఇష్టం, నీకు సిగరెట్ అంటే ఇష్టం. సో దాన్ని నేనెందుకు కాదనాలి? బాయ్. నేహ దగ్గర రివర్స్ అయినట్టు ఇక్కడ కూడా రివర్స్ అవ్వదు కదా. 100% అవ్వదు. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడతారు కానీ తాగుబోతులను ఇష్టపడరు తెలుసా? ఓ మీ బామ్మ ఎలా ఇష్టపడిందనా? పెళ్లికి ముందు దానికి తెలీదు, ఫస్ట్ నైటే తెలిసింది. యు ప్రొసీడ్, పట్టుకో. అయితే రంగంలో దూకేమంటావా? దూకే. వా పట్టుగా, వాసన వస్తుందా? విజయీభవ, నేను ఇక్కడ దాక్కుంటాను. బావనా బావనా. హాయ్ భావనా, హౌ ఆర్ యు? ఏంటి తాగొచ్చావా? లేదు తాగుతూ వచ్చాను. వాసన వస్తుందా? ఇగో ఇక్కడ క్వార్టర్ ఉంది, లోపల సోడా ఉందా? అంటే నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? పిచ్చి భావనా, ఈ కాలంలో లేనిది ఎవరికి? ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను, ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను, ఆనందం వచ్చినప్పుడు తాగుతాను, విషాదం వచ్చినప్పుడు తాగుతాను, ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను, ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను, అంతే. అంతకుమించి పెద్ద కొంచెం. మరి ఈ విషయం నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా, ఇప్పుడు అడుగు చెప్తాను. నీకు తాగుడు అలవాటు ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడా ఏంటిది? ఫారెన్ స్కాచ్. మొన్న మధ్య మా అంకుల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు, నా గిఫ్ట్ గా ఇవి ఉంచండి చూడండి. రోజుకి 2 పెగ్గులు తాగితే హెల్త్ కి మంచిదని ఎక్కడో చదివాను, సో 2 పెగ్గులు మాత్రమే తాగండి నా కోసం ప్లీజ్. చూడండి, తాగి టైంలో ఇక్కడికి రావడం ఎవరైనా చూసారనుకోండి బాగుండదు, సో తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. ఓకే సారీ, బాయ్. ఒక్క నిమిషం, రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్ స్కాచే తాగండి, లోకల్ బ్రాండ్స్ వద్దు ప్లీజ్. ఇది వద్దే వద్దు, హెల్త్ పాడైపోతుంది, సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే టేక్ కేర్, బాయ్. ఇప్పుడు ఎక్కింది కిక్కు. రివర్స్ అవదన్నావుగా? రివర్స్ ని, ఇవి నాకు ముచ్చటగా మూడొచ్చొద్దా. రే రూమ్ నంబర్ 201లో అంతా సెటప్ చేశాను, వెళ్ళు సావిత్రికి ఫోన్ చేసాను వచ్చేస్తే. కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటావా? బీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది. అలా జరిగి ఒకరు వదిలినే వదిలినట్టే. వెళ్ళు వస్తానండు. ఒరేయ్
పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతామేమో యాక్టింగ్ మాత్రమే చూసుకునేది మా ముసలాడేం చెప్పలేదా చెప్పాడు వస్తున్నా అని చెప్పాడు ఈ బాబోయ్ ఈడు గనక ఈ అమ్మాయి తోటి పోలీసులకు దొరికాడు అనుకో ఈడు బ్రతుకు కాలిబాట్లు అయిపోతాడు రత్తే రోము గాలించాలి ఇగజండి ఇవలు పడేయండి ఆ టోపీ मुगर चलूल अंदोल చెల్లెల్తో లాజిక్ ఎందుకు వచ్చావ్ కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అందుకని పర్సనల్ విషయాలైతే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా ఇంట్లో మిగిలిన చెల్లెళ్ళు ఉంటారు కదా సార్ ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను ఓహో మన విషయం తర్వాత మాట్లాడుకుందా నువ్వు బయలుదేరు మరి నా డబ్బులు డబ్బులు ఉంటది ఏమటయ్యా అది కాలేజ్ ఫీస్ కట్టాలంట ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేశారు తీసుకో అన్నయ్యా ట్యూషన్ ఫీస్ అదొకటి ఉంది కదా ఎప్పుడు ఏం అడగాలో తెలియదు నీకు మంచి అన్నయ్య ఇదిగో మిగతా ఇద్దరు చెల్లెలకి ఈ విషయం చెప్పదు అలాగే చూడు జెంటిల్మెన్ సార్ ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జికి తీసుకురాకూడదు అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ పార్కు తీసుకువెళ్ళు ఓకే ఓకే దట్స్ రైట్ తాతా చె